కానీ మిక్కిలి ముఖ్యమైనవి. వేదాంత సూత్రాలను అతి మృదువైన భాషలో, శబ్ద సౌందర్యం గల శ్లోకాలలో చిన్నపిల్లలకి కూడా అర్థమయ్యేట్లు రాయబడిన గ్రంథం ఇది. శంకరుల వారు ఒకనాడు శిష్యులతో కాశీలో ఒక వీధిలో వెళ్తున్నారు. ఒక ముసలి సంస్కృత వ్యాకరణ పండితుడు వ్యాకరణ సూత్రాలను వెళ్ళవేయడం వారికి వినిపించింది. ఆ పండితుని మీద శంకరుల వారికి జాలి కలిగి వాని వద్దకు వెళ్ళి, ఈ వ్యాకరణ సూత్రాలు మరణం దగ్గర పడ్డప్పుడు పనిచేయవు, నీ బుద్ధిని గోవిందుని భజన వైపు మరల్చు అని ఉపదేశించారు. అదే భజ గోవిందం. ఇందులో మొదటి శ్లోకం. తరువాత శంకరుల వారు మరో 12 శ్లోకాలను కూడా చెప్పారు. ఈ 12 ద్వాదశ మంజరికా స్తోత్రం అని పేరు. మాటికి జ్ఞాపకం తెచ్చుకో.
శ్లోకంతోనూ కూడింది అని తెలుసుకో. ఆ తామరాకు మీద ఆ నీటి ఒట్టు అలా ఎంతసేపని ఉంటుంది, మళ్ళీ తన చుట్టూ ఉన్న అట్టులేని జల సముదాయంలో కలిసిపోతుంది. ఎన్నాళ్ళు నువ్వు డబ్బు సంపాదించగలవు, అన్నాళ్ళే నీ పరివారానికి నీ మీద అభిమానం ఉంటుంది. ముడతలు పడ్డ శరీరంతో బతికే నిన్ను తరువాత ఎవరు పలకరించనైనా పలకరించరు. ధనం సంపాదించి తన వాళ్ళకి వప్ప చెప్పడమే జీవితానికి పరమావధి కాదు, దానికి మించినది ఒకటి ఉంది అనే సత్యాన్ని ప్రతి వారు గ్రహించాలి. కాంతా కరతే పుత్ర సంభారయమ
విషయాన్ని గురించి ఇప్పుడు ఆలోచించు. ఇది ఒక కలిసి చేసే ప్రయాణం. ఇందులో ఎవరు ముందో ఎవరు వెనుకో. సజ్జనులతో స్నేహం వల్ల నిస్సంగత్వం కలుగుతుంది, దానివల్ల నిర్మోహత్వం ఏర్పడుతుంది, దానివల్ల నిశ్చలమైన బుద్ధి కలుగుతుంది, అందువల్ల ముక్తి లభిస్తుంది. మోహ వికారాలకు లొంగని మానసిక స్థితికి ఎదగాలంటే ఆసక్తి సజ్జనులతో సాంగత్యం వల్ల ఏర్పడుతుంది. శిశిర వరంతో పునరాయాతః
శిశిరం వసంతం. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కాలం వాడే ఆటలు ప్రాణాలు పోతాయి. కానీ మానవుడు ఆశ మాత్రం వదిలిపెట్టడు. నీ శ్వాస ఆగిపోతుంది, కానీ ఆశ అనే శ్వాస మాత్రం ఆగదు. రాముడిని సీత బంగారు లేడిని తెమ్మంది. బంగారు లేడి అనేది ఒకటి ఉండదు అనే జ్ఞానం ఆ క్షణంలో నశించింది. ఆ జ్ఞానమే తరువాత కష్టాలకు దారితీసింది. అంగంగ
శరీరం ముసలిదైపోయింది, జుత్తు పండిపోయింది, నోట్లో పళ్ళు ఊడిపోయాయి. ముసలివాడై కర పట్టుకుని నడుస్తూ ఉంటాడు, కానీ కోరికల్ని మాత్రం వదిలిపెట్టడు. మనస్సు క్రమశిక్షణలో ఉండి కోరికలు మనం చెప్పినట్టు వింటాయి, లేకపోతే మనం కోరికలకి బానిసలం అయిపోతాం. చేసే జీవిస్తాడు, చెట్టు క్రిందే ఉంటూ ఉంటాడు, కానీ ఆశ అనే వల నుంచి మాత్రం తప్పుకోలేడు. కోరికల్ని దగ్గరకు రానేయకుండా చూడడమే మంచిది. చేదుగా ఉన్నా మందు ఆరోగ్యానికి మంచిది కదా. బ్రహ్మణి
ఆనందిస్తూ ఉంటాడు, వాడే ఆనందించగలడు. శ్రీ త్యాగరాజస్వామి శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు. మనస్సు స్థిమితంగా శాంతంగా ఉంటే గాని సుఖము లభించదు. భగవద్గీత కించిదీత గంగా జలలవ కణికా పీత, భగవద్గీత కించిదీత గంగా జలలవ కణికా పీత. సపదపి ఏన మురారి సమర్చ, సపదపి ఏన మురారి సమర్చ, క్రియతే తస్య యమేనన్న చర్చ. కొంచెమైనా భగవద్గీత చదివి, గంగ నీరు ఒక బొట్టైనా త్రాగి, ఒకసారైనా మురారిని పూజించిన వానికి యమునితో ఏ విధమైన చర్చ ఉండదు, అంటే వాళ్ళకి మృత్యు భయం ఉండదు అన్నమాట. కామే జననీ కో మే తాతః.
నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు? నిస్సారమైన కలలాంటి ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టి ఈ విధంగా ఆలోచించు. మన చుట్టూ ఉన్న ఈ బంధాలు మరింత పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నించడం అవివేకం. అన్ని ప్రాణులలోనూ ఒకే భగవంతుడున్నాడు. ఆ సమదృష్టి ఏర్పడిన వాడు సర్వ మానవ జాతికి పూజారాడు.
సంపాదించాలి, సజ్జన సాంగత్యం కోసం మనసుని ప్రోత్సహించాలి, దీనులైన వారికి దానం చేయాలి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం. చివరి నాలుగు శ్లోకాలు శంకరుల వారు ఈ గ్రంథాన్ని ముగిస్తూ చెప్పినవి. ఇవి అద్వైత మార్గంలో నడిచే ప్రతి సాధకునికి ఆచార్యుల వారు సూటిగా బోధించినవి. Thank you.
ప్రాణాయామం చేసి ఇంద్రియ లోలతను విడిచి ఇది శాశ్వతము ఇది కాదు అనే విచక్షణ కలిగి జపంతో కూడిన సమాధి అవస్థను పొంది ఏకాగ్రతను గొప్పదైన ఏకాగ్రతను పొంది గురుచరణ కమలాల మీద ఎడతగని భక్తి గలవాడ ఇంద్రియాలని మనస్సును నియమంలో ఉంచి త్వరలో నీవు సంసార బంధాల నుంచి ముక్తి పొందేదవుగా నీ హృదయంలోనే ఉన్న ఆ పరమాత్మని చూతువుగా ముక్తి మార్గంలోకి వెళ్ళడానికి నమ్మకం గురువుల ఆశీస్సులు ఉండాలి. ఈ నమ్మకం అనేది అంతులేని శక్తిని ప్రసాదించే మహత్తర శక్తి. చూడని దానిని నమ్మడం విశ్వాసం, విశ్వాసానికి ఫలితం ఆ నమ్మిన దానిని చూడగలడం. శంకరులకు గురువు శ్రీ గోవిందాచార్యుల వారు. అందుచేతనే శంకరులు భజ గోవిందం అని ప్రారంభించారు. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే Thank you.